ఏ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కుమార్. మీకు చూస్తున్నారు ఆర్కిటెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్, మనం మొబైల్ని ఎవరైనా తీసుకున్నారనుకో ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా మన ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారనుకో ఫ్రెండ్స్, మనకన్నీ మొబైల్ అనేది ఇవ్వరు ఫ్రెండ్స్. అది ఎలాగో అనేది మనకు వాళ్ళ మన మొబైల్ తీసుకున్నప్పుడు వాళ్ళ మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అది ఎలా ఇచ్చేస్తారు అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియోస్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా సపోర్టింగ్గానే ఉంటుంది. మీరు లైక్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అయితే మనం ఆలోచించకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు వచ్చేసి మీ మొబైల్ సెట్టింగ్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్ ఓపెన్ చేసాక ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ అని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెడ్మీ మొబైల్ అయితే, సామ్సంగ్ మొబైల్ కానీ ఏ మొబైల్ అయినా మీకు అయితే స్క్రీన్ పైన రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్మీ మొబైల్ అయితే ఇక్కడ అబౌట్ ఫోన్లో వెళ్ళిన తర్వాత MIUI ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన 7 times ట్యాప్ చేసిన తర్వాత మనకి డెవలపర్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ వస్తుంది, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్లో వెళుతుంది, అడిషనల్ సెట్టింగ్లో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు చూసే డెవలపర్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. డెవలపర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూసి మన లాంగ్వేజ్ అనేది మనకు చేంజ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేంజ్ అనేది కంప్లీట్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనము స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూసి పైన స్క్రోల్ చేయగానే మనకు చూసి కింద వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసి ఫార్క్ ఆర్టీఎల్ లాంచర్స్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనిపైన ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా చేంజ్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చి మనకు రైట్ సైడ్ ఉంటుండే ఫ్రెండ్స్, మనకు వచ్చి లెఫ్ట్ సైడ్ అనేది మారడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సింపుల్గా ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేస్తే మనకు వచ్చి మన లాంగ్వేజ్ అనేది ఈ విధంగా చేంజ్ అనేది కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వచ్చి స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చి ఇక్కడ డాటా అనేది ఈ విధంగా ఇక్కడ ఉంటుండే ఫ్రెండ్స్, ఇక్కడ రాకపోతే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని ఎనేబుల్ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టింగ్లో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అడిషనల్ సెట్టింగ్లో వెళ్ళింది ఫ్రెండ్స్. అడిషనల్ సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ డెవలపర్ ఆప్షన్ని ఎంచుకోండి ఫ్రెండ్స్. ఎంచుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మీరు ఇంతకుముందు దేన్ని అయితే ఆన్ చేసుకున్నారో, ఎనేబుల్ చేసుకున్నారో, దాన్ని డిసేబుల్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, దీన్ని డిసేబుల్ చేసిన తర్వాత మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకు మనం ఏ విధంగా ఉంటుండే ఫ్రెండ్స్, మన లాంగ్వేజ్ అనేది ఆ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్, ఇది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ కానీ మనకు ఎవరైనా సరే ఫ్రెండ్స్, మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన మొబైల్ వాళ్ళు తీసుకొని కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాదు ఫ్రెండ్స్. అది ఆ విధంగా మనము ఈజీగా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. అలా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మరచిపోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.